చోడవరంలో కన్నుల పండుగ గ్రామ సచివాలయం ఆర్బీకే హెల్త్ సెంటర్లు ప్రారంభోత్సవం. ఎమ్మెల్యే మేకపాటికి ఘన స్వాగతం పలికిన వైసీపీ నేత వల్లంరెడ్డి నరసారెడ్డి. చోడవరం పంచాయతీలో కన్నుల పండుగగా గ్రామ సచివాలయం ఆర్బీకే హెల్త్ ఈ సందర్భంగా సభావేదిక నుండి మేకపాటి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శ ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు. సచివాలయం అంటే ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు అవసరమైన సిబ్బంది విధులు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసినటువంటి కార్యాలయమని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా కష్టాల్లో ఉన్న అన్నింటినీ భరించి ఈ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ప్రజలకు మేలైన పాలన అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్దే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా ప్రజాసేవలో ముందంజలో ఉన్నారన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బోటకపు మాటలు, మోసపూరితమైన మాటలు, అబద్ధాలు చెప్పడం తప్ప అభివృద్ధి పనులు చేయడం ఆయనకు తెలియదన్నారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కోసం పదవీ ప్రమాణం చేసినప్పటి నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. ప్రజలకు ఏమి అవసరమో తెలుసుకొని అడగకపోయినా అందిస్తూ ప్రజల హృదయాలలో స్థానం పొందారన్నారు. నేడు ఒకవైపు సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగే అవకాశం లేకుండా సచివాలయం ద్వారా ఈ సదవకాశాన్ని కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సచివాలయ వ్యవస్థ రూపకల్పన చేసి అందరి ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జల్దంకి తహసీల్దార్ సీతామహాలక్ష్మి, ఎంపీడీఓ భాస్కర్, జెడ్పీటీసీ మేదరమెట్ల శివలీలమ్మ, ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య, మండల కన్వీనర్ దగ్గుమాటి మాల్యాద్రెడ్డి, మహిళా నేత తిప్పారెడ్డి ఇందిరమ్మ, మాజీ కన్వీనర్లు పాలవల్లి మాలకొండారెడ్డి, చిత్తాపత్తిన మస్తానరెడ్డి, అన్నారెడ్డి చంద్రశేఖరరెడ్డి, వైసీపీ నాయకులు గుర్రం జగ్గయ్య నాయుడు, రావి ప్రసాద్ నాయుడు, సూర్య శేషారెడ్డి, కురిసిపట్టి రామిరెడ్డి, ఇస్కా మదన్మోహన్ రెడ్డి, కాకర్ల మాలకొండారెడ్డి, మండలంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2009లో ఈ ఉదయగిరి నియోజకవర్గం అంటే గతంలో ఎవరో గత చరిత్రలో రికార్డు ఉన్నది. నేనేది ఇప్పుడు ఏదో కావాలని చెప్పడం కాదు. గతంలో 19 లేకపోయినా అవతల పార్టీలో నుంచి ఎంతెంతో మంది శాసనసభ్యులు పోటీ చేశారు, వాళ్ళు ఓడిపోయారు. కానీ మన శాసన